లచ్చట్టుకుని లచ్చనంగా ఈది గుమ్మం నుంచి రావాల్సింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మం నుంచి వచ్చేస్తావా? నవిలేవలే చొట్ట, తెలిసి తెలియకుండా మాట్లాడకు. నేనేం గుమ్మం నుంచి రాలేదు, గోడ దూకొచ్చాను. తిన్నావులే గ్రాస్, ఎదవేస్తా చేసేవంటే నిన్ను కైమా చేసేసి రొయ్యలు కేసీయగలను. నా కూతురు ఈడోయినా పర్లేదు. విన్నావా భార్యమణి, మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడో, కన్న కూతురు వీడో అయినా పర్వాలేదనుకునే వీడు నీకు తండ్రా కాదు, శస్త్రే కాదు. రా నాతో రా, పొద్దున్నే పంపించేస్తాను. విన్నావా బేబీ, నిన్ను జీవితాంతం పోషిస్తానన్న లేదు, ఈ నైటికి తీసుకెళ్లి పొద్దు చంపేస్తానంటున్నాడు. ఇన్ని మొగుడా కాదు, శస్త్రే కాదు. అయ్యా, 600 అయినా ఆయన నా భర్త కాదు, లచ్చ అయితేనే నీ భర్త. ఏమిటి మామయ్య, నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు. ఇప్పుడు మనకి ఏం తక్కువ అని ఏం చేసుకుంటావో డబ్బు అంతా మనం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నా లచ్చ నాకు ఇచ్చేయి. ఆ ఒక్కటే అడక్కు. సరే అలా అన్నావు బాగుంది. చూడు, నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటేదో జరిపించేసాయి. ఆ ఒక్కటే అడక్కు. అనుకున్నాను అంటావని. నువ్వు ముచ్చాల ముగ్గు వెళ్ళనికి ఎక్కువ, గ్యాంగ్ లీడర్ వెళ్ళకి తక్కువ కదా. అది తెలుసుకుని నువ్వు మసులుకుంటే వాటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది, లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది. నాన్న, డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా? ఒక్కసారిగా 100,000 రూపాయలు తెమ్మంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే 4 దఫాలుగా నాకు 4 పాతికలు ఇమ్మను, కాకపోతే ఒకటి వడ్డీగా కొడతా. చెప్పొచ్చు కొడతాను, చెప్పింది పూర్తిగా వింటున్నాను చెప్పు. మొదటి 1,000 ఇస్తే గుమ్మంలో అడిగట్టొచ్చు, 2,000 ఇస్తే అమ్మాయి చేతితో కూడి తినొచ్చు, 3,000 ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు, చివరి 1,000 పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు. అయితే ఓ పని చేద్దాం, ముందు శివరాకర్ పేమెంట్ ఇచ్చేస్తాను, ఆ కార్యం జరిపించే. అయితే ఓ పని చేద్దాం, 4,500 చేద్దాం, ఆ మొదటి 3 రద్దు చేద్దాం. మళ్ళీ మొదలు పోని ఓ పని చేస్తే నిన్ను మెడట్టు డింటి చేయడమే ఏర్పాటు చేస్తాను. ఒరే ఎవరు అక్కడ? మెడబెట్టి బయటికి కంటిస్తే 4 రకాలుగా అనుకుంటారు. చేత నేనే అల్లు టైప్ లో స్టైల్ గా బయటికి వెళ్ళిపోతాను, నువ్వు సైలెంట్ గా ఉంటా. ఏవాయ్ వెళ్ళొస్తానాయ్, వెళ్ళొస్తాను మామయ్య గారు. ఇదిగో మీ అమ్మాయి గారిని పూలా చూసుకోండి, మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త. వాడలేదమ్మా అని 4 అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా? వెరీ సింపుల్, చెల్లెలికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కుక్కురకో అంటుందని, ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి గాని తన పెళ్ళాన్ని తెచ్చుకుని నా కొడుకు శపథం చేశాడని చెప్పు. నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా 20 ఏట కాదు 60 ఏట. అప్పుడు నేను వెళ్ళేది కాపురానికి కాదు, కాటికి. అందుకే నిన్ను నమ్ముకోకుండా ఆ బాచిగాడిని నమ్ముకున్నాను. బాచిగాడ? నా కటింగ్ చేసే బార్బర్ గాడా? వాడే. మొన్న నీ మేడంచి కటింగ్ కొడుతున్న సేపు నా కన్ను కొడుతూనే ఉన్నాడు. వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గానీ నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాధ్యుల గురించి ఆలోచించు. మొత్తం అప్పులంతా కట్టకట్టుకొచ్చి బయట కాచు కూర్చున్నారు. అయ్యయ్యో, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావరా? వెరీ సింపుల్, అయితే నిన్ను సుఖీ భవ అని దీవించాలి, కానీ అప్పు అడ్డు తగులుతోంది. మా అప్పులు తెలుసుకుండానే సుఖంగా ఉండమని దీవించడానికి వేదాలు అడ్డుపడుతున్నాయి. పెట్టావులే తద్దినం, మీరంతా నాకు సహాయం చేయాలి. ఏంటి, ఈ అప్పులు తీర్చడానికి నీకు వేరే చోట అప్పిపించాలా? కాదు, నాకు శోభనం చేయాలి. నీ శోభనం నువ్వు చేసుకోవాలి, కానీ నేను చేయడం ఏంటి? అబ్బా మీకు తెలుసు కదా, లక్షిస్తేనే శోభనం చేస్తానని లింకెట్టి చచ్చాడు మా మామ. అది జరిగితే గానీ మనకు కలిసి రాదు, కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను శోభనం చెయ్యి అంటాను, మీరంతా జై అనాలి. ఇంత పెద్దవారు మీరు చేయవలసిన పనేనా ఇది? కూతురికి పెళ్లి చేసి అల్లుణ్ణి బయటకు గెంటేస్తే వేదాలు ఒప్పుకో. అదేదో అమ్మాయి గారిని కూడా బయటకు గెంటేస్తే వాళ్ళు తంటలేదు, వాళ్ళు పడతారు కదా. ఒకసారి తలుపు తీయండి, కొంచెం మంచి చెడు మాట్లాడాలి. తిన్నావులే తప్పు, అలా పిలిస్తే రాడు. అందుకోండి బాజాలు బోర్లు.